Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి పేరు చెబితేనే హడల్, ఇది చంద్రబాబు వ్యూహమేనా? ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండ్తో ఆందోళనలు ఢిల్లీకి మారాయి. జంతర్ మంతర్ దగ్గర 17, 18, 19 తేదీల్లో ఆందోళన చేయాలని అమరావతి జేఏసీ నేతలు డిసైడ్ చేశారు. దాని ప్రకారమే సుమారు 1500 మంది అమరావతి ప్రాంతం నుండి ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్ మంతర్ దగ్గర శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, వామపక్షాలు, జనసేనతో పాటు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా పాల్గొని మాట్లాడారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఎక్కడా కనబడలేదు. అమరావతి ఆందోళనను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాం అనిపించుకునేందుకు ఆందోళనకారులు 3 రోజులు జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలకు ప్లాన్ చేశారు. దాని ప్రకారమే వివిధ పార్టీల నేతలతో ముందే మాట్లాడుకున్నారు. అనుకున్నట్లుగానే జంతర్ మంతర్ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీనియర్ నేత జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, సిపిఐ తరపున డి రాజా, సీఎంఏ తరపున కేంద్ర కమిటీ సభ్యుడు అరుణ్ కుమార్, జనసేన నుంచి హరిప్రసాద్ హాజరయ్యారు. బీజేపీ కిసాన్ సేల్ నేతలు కూడా సమావేశంలో మాట్లాడారు. మరి ఇంతకాలం ఆందోళనకు తెర వెనుక నుండి మద్దతిచ్చిన చంద్రబాబు నాయుడు, టీడీపీ సీనియర్లలో ఎవరు ఎందుకని పార్టిసిపేట్ చేయలేదు? ఆందోళనకారుల ప్లాన్ ప్రకారం 3 రోజుల ఆందోళన కార్యక్రమాలు చాలా కీలకం. మరింతకీ కీలక దశలో అసలు టీడీపీ భాగస్వామ్యులే లేకుండా పోవటం చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇక్కడే అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. వ్యూహాత్మకంగానే టీడీపీ గైర్వాజరైనట్లు అనిపిస్తోంది. అమరావతి డిమాండ్ వినిపించిన కారణంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో టీడీపీకి బాగా డ్యామేజ్ అయిందని ఫీడ్బ్యాక్ వచ్చిందట చంద్రబాబుకు. అందుకని కొంతకాలం అమరావతి డిమాండ్ను వినిపించడమే మానేశారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే తమ్ముళ్ళు కూడా మాట్లాడడం లేదు. జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడంలో భాగంగానే జంతర్ మంతర్లో తమ్ముళ్ళు కనబడలేదని ఇన్సైడ్ టాక్.